ప్రపంచం, దేశం, ఊరు అని ఎవడకిష్టం వచ్చినట్టు వాళ్ళు పేరు పెట్టుకున్నారు. బ్రతికేది మాత్రం మనుషులు, పశువులు, పక్షులు. కానీ మనిషి జాతిని నడిపించేది మాత్రం డబ్బు. ఈ డబ్బు కోసమే రౌడీయిజం. హలో, ఐ లవ్ యూ. ప్రేమ పుట్టినా పడుండే బంధం. స్నేహం ఇంత వింత ప్రపంచంలో ఈ అమ్మాయికి ఏం జరిగింది? ఎందుకు ఇలా ఉంది? ఏం జరగబోతుంది? ఇక్కడెందుకుంది? ఇదేమా కొత్త అమ్మాయి, కొత్త అబ్బాయి? హలో హలో, మీరు ఏడిస్తే బాగున్నారు. ఎవడ్రా నువ్వు? ఇక్కడ రూపాయి పాడేసుకున్నా. నువ్వు అందిసావా? రూపాయా? అవును. ఎరా, ఒక్కతే ఉంటే ఏదో ఒంక పెట్టి మాట్లాడేయాలా? నువ్వు అంత అందంగా ఏం లేవే. ప్రామిస్ పోరా ఇక్కడ నుంచి. మన రూపాయి? ఎరా, మీ మగాళ్ళందరూ ఏడిపించడానికి పుడతారా? ఇదిగో, అమ్మాయిలు దొంగతనం చేస్తే బాగుండదు. ఆహా, నువ్వు చేస్తే బాగుందనుకో. తీసుకోరా. ఇది నాది కాదు, నా దానికి రెండు వైపులా బొమ్మే. ఆ కాయిన్ నీదే, నేనే తీసి బ్యాగ్ లో పెట్టా. ఇగో పాపా, నువ్వు ఏడిస్తే బాగుంటావు. మీ మగాళ్ళు బాగుపడరా. థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు శివ, ఆస్ట్రాలజిస్ట్. మీ పేరు చెప్పండి, మొత్తం జాతకం చెప్తాం. నేను జాతకాలు నమ్మను. మీరు అబ్బాయిలు నమ్మరు. ఒంటరిగా ఉండటం మీకు ఇష్టం. మీరు చాలా తెలివైన అమ్మాయి. మీ నాన్నంటే మీకు చాలా ఇష్టం. ఒక్కసారి పేరు చెప్పండి, జరగబోయేది మొత్తం చెప్తాం. సంధ్య నా పేరు. చెప్తా. సైలెంట్గా మాట్లాడితే సంధ్య, లవ్లీగా మాట్లాడితే లావణ్య అనుకోవడానికి ఇక్కడ ఆస్ట్రాలజీ మేడం. అసలు పేరు చెప్పండి. గాడ్, ఓకే ఓకే, రేవతి. మీ అడ్రస్? ఏరా, రూపాయి గాడివి నీకే అన్ని తెలివితేటలుంటే ఇక్కడ మధు, మధుమిత నాకెన్ని తెలివితేటలుండాలరా. ఓ థ్యాంక్స్ మధు, థ్యాంక్ యూ సో మచ్. కనిపెట్టేశాడు ఎత్తవా. మధు, ఇదే వద్దు, తిరిగి చూడడం ఖర్చు లేని పని, తిరగచ్చుగా. ఏరా, ఖర్చు లేకపోతే తిరిగి చూడాలా? ఓయ్ నిన్నే చెప్తే మళ్ళీ ఫీల్ అవుతావు. ఫీల్ అవును, చెప్పు. నీకు తెలుసు కదా నేనేది పూర్తిగా చెప్పలేను. నీకేమైనా పిచ్చా? అది పూర్తిగా చెప్పలేను. నీలాంటి వాళ్ళు నరకంలో ఉండాలరా. నువ్వు చెప్తే సరే, దా ఇద్దరం కలిసి వెళ్దాం. మధు, ఏంట్రా వెంట పడుతున్నావు? తోడొద్దామని. నాకు మా ఆయన ఉన్నాడు, నువ్వు అక్కర్లేదు. ఆడపిల్ల కూడా పుట్టింది అనుకుంటా. అవును, నీకేనా తెలుసు? అవతలాడితే ఆడపిల్లే పుడతారు మరి. ఒరే, ఇక్కడ నుండి వెళ్ళేదనుకో. కొన్ని సరదాగా వెళ్ళలేదనుకో. ఇక్కడ నుండి నా వెంట పడితే మీ అమ్మ మీద ఒట్టు. ఇదిగో సెంటిమెంటా, బాగుంది. పోరా. ఏం కొట్టావే. ఏంట్రా, ఇది కూడా నీ ప్లానేనా? ఈ చెండాల మీద విషెస్, బర్త్డే గిఫ్ట్స్ ఇస్తే పడిపోతారా? నీ బెడ్రూమ్ బాగుంది, నువ్వేనా ఇంకెవరన్నా ఉంటున్నారా?
మర్యాదగా బయటికి పో, చెప్తే అర్థం కాదా నీకు? డ్రెస్ బాగుంది, హ్యాబిట్స్లో కొన్నావా? ఏయ్, మర్యాదగా బయటికి పోతావా, అందరినీ పిలువమంటావా? సరే పిలు, ఆ నలుగురికి తెలిస్తే నేను సక్సెస్సే. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? 4 మినిట్స్, ఓన్లీ 4 మినిట్స్ నీతో మాట్లాడాలి. నేను మాట్లాడకపోతే? నేను వెళ్ళను. షిట్. చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తను చాలా బాగుంటుంది. కానీ నీ అంత కాదు, బాగా మాట్లాడుతుంది, నీ అంత కాదు, మనసు మంచిదే కానీ నా అంత కాదు. ఈ సోదంతా నాకెందుకు? పోనీ, నువ్వు చెప్పు, ఆ రోజు బ్రిడ్జ్ మీద ఎందుకు అలా ఉన్నావు? నీకెందుకు? నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళను. నిజం చెప్పు. నేను యదువంత్ ప్రేమించాను. కలిసావా? లేదు. చూసావా? లేదు. మరి ఫేస్బుక్ చాటింగ్లో. అంత తెలివైందనివి, ఫేస్బుక్ చాటింగ్కి ఎలా పడ్డావు? అందుకే కదా ఆ రోజు అనవసరంగా బాధపడ్డాను. ఎనీవే, నీకు విషయం చెప్పాలి. నేను నీకు ఇంకెప్పుడు కనపడను. నిజంగానా? చాలా థ్యాంక్స్. బట్ వన్ కండిషన్. ఏంటి? నువ్వు నాతో 1 అవర్ బయటికి రావాలి. పళ్ళు రాలిపోతాయి. కట్టిస్తాలే. చెప్పు తెగిపోద్ది. కుట్టిస్తాలే. అసలు బయటకు ఎందుకు వెళ్ళాలో చెప్పరా? బర్త్డేలు అని చెప్పి ఎదవ చీరలు కట్టుకురాకు. నేను వేసుకోబోయే డ్రెస్ మీదకి అంత సూట్ కాదు, అర్థమైందా? నేను రాను. నేను వదలను. ఎగిరిపోదాము కుదిలేని గగనాల పైన, అడుగులేద్దాము ఒకటై ఈ ప్రేమలోన. కొలువు తీరవే వరమల్లే నా గుండెలోన, ఎదురు చూస్తాను కరుణిస్తే మరు జన్మనైనా. సాక్షిగా కాచే వెన్నెల సాక్షిగా, అచ్చమ్మనల స్వచ్ఛంగున్న వెచ్చని గువ్వల పచ్చని జంటల సాక్షిగా. పంత వింక కాసేపు పక్కనెట్టి చింతనున్న నా పైన మనసు పెట్టి, అలకతో అందాన్ని సానబట్టి కులుకుల చిలకల చీర కట్టి. దాచుకు నవ్వులు దూరగా, చూపులు రువ్వకు కోరగా, వెచ్చని ఆశలు వచ్చిన బాసలు నచ్చిన వాడితో చెప్పేయి ముచ్చట తీరగా. నా 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 రారి రా, ఓ లారి రారి రా రారి లారి రా. హేయ్, గుడ్ నైట్. హేయ్, లోపలికి వెళ్ళి చూడు, సర్ప్రైజ్. సర్ప్రైజా? Na 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 na
నీ పాత లవర్. ఏంటి ఫ్రెండ్ రిక్వెస్టా? నీకు తిట్టాలనుందా? చాలా తిట్టే. కానీ నాకు తిట్లు రావే. నేను చెప్తానుగా, తిట్టు వేదవా. ఎస్. అయిపోయాడు ఏదవ. ఒక్క నిమిషం ఆగు శివ. నువ్వు హ్యాపీయా? నాకు టైం అయింది. వాడి ఫోన్. ఇంకా తిట్టాలనుందా? తిట్టే. ఫోటో పంపిస్తా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. శివా.